ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి రోజు ఇద్దరో ముగ్గురో ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కేసీఆర్ గారు రైతుల్ని దిగజార్చాడు కేసీఆర్ గారికి పరిపాలన చేత కాకపోతే నిజంగానే రాజీనామా చేయాల కానీ ఇలా రోజు ఇద్దరు ముగ్గురు రైతుల్ని పొట్టన పెట్టుకోవడం భావ్యం కాదు వీళ్ళ ఉసురు తప్పకుండా కేసీఆర్ గారికి తగులుతుంది ముఖ్యమంత్రి అన్నాక ఒక ముందు చూపు ఉండాలి ముఖ్యమంత్రి అన్నాక తన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అని అర్థం చేసుకోగలగాలి ముఖ్యమంత్రి అన్నాక ఏ వర్గం వారు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో బతుకుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకి నేను ఏం చేయగలను అన్న ఆలోచన ఉండాలి ప్రతి విషయంలోనూ రాజకీయాలు ఎత్తుకొని ఆయన రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఎవరు ఈ కుటుంబాలు ఆత్మహత్యలు ఈ కుటుంబాలలో పెద్దలు ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారికి పరిపాలన చేత కాకపోతే పరిపాలన చేత కాదని చెప్పాలి కేసీఆర్ గారికి రుణమాఫీ చేయడం చేత కాకపోతే రుణమాఫీ నేను చేయను అని చెప్పాలి అసలు చేస్తానని ఎందుకు చెప్పారు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తుంటే ఈ కుటుంబము లో పెద్ద ఈరోజు బ్రతుకుండేవాడు ఏడేళ్లలో 7000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పనిలేక చేసుకోరు కదా అప్పుల బాధ తట్టుకోలేకే చేసుకున్నారు కదా ఈ 70 రోజుల్లోనే రెండుంటే ఈ కుటుంబము లో పెద్ద ఈరోజు బ్రతుకుండేవాడు ఏడేళ్లలో 7000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పనిలేక చేసుకోరు కదా అప్పుల బాధ తట్టుకోలేకే చేసుకున్నారు కదా ఈ 70 రోజుల్లోనే 200 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇది డెఫినెట్ గా ఆత్మహత్యలు కాదు ఇది కేసీఆర్ గారు చేసిన హత్యలే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా వైఎస్ఆర్ గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేసి చూపాడు రైతులు రాజు కాలేదా ఆ రోజు వ్యాపారం పండగ కాలేదా ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా పరిపాలన చేసినప్పుడు కేసీఆర్ గారికి పరిపాలన ఎందుకు చేత కావటం లేదు ఈ రోజు కేసీఆర్ గారికి పరిపాలన చేత కావటం లేదు కనుకనే కదా చేతగాని వాళ్ళలాగా ధర్నాలు చేస్తున్నారు చేతగాని వాళ్ళలాగా చావు డప్పని కొడుతున్నాడు చేతగాని వాళ్ళలాగా ఢిల్లీలో అపాయింట్మెంట్ లేకుండానే వెళ్ళి ఢిల్లీ వాళ్ళ మీద డ్రామాలు చేస్తున్నాడు కేసీఆర్ గారికి పరిపాలన చేతనైతే సక్రమంగా పరిపాలన చేస్తే ఈరోజు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేయలేని చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓట్లు పండిస్తే రైతు కష్టపడి ఓట్లు పండిస్తే అవి కొనుగోలు కూడా చేయలేని చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వము రారైస్ అయితే యాసంగిలో ఎన్నైనా మేము కొంటాము అని ఒక పక్క అంటుంటే అసలు ఓట్లే ఏయ్యద్దండి అంటున్నాడు అంటే అసలు పరిపాలనే చేత కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మీరు అధికారంలో ఎందుకున్నారు ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం ఏ వర్గాన్ని సుఖపెడుతున్నారు మీరని అడుగుతున్నాం ఒక మీ కుటుంబం తప్ప ఇంకా ఏ కుటుంబమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడుతుందా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం మరి ఒక్క మీ కుటుంబం కోసమే పనిచేసేటుకుంటే ఇక మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని అడుగుతున్నాం హాయిగా ఇంతవరకు సంపాదించిన దాంతో ఫామ్ హౌస్ లో పడుకోవచ్చు కదా ఇంకెంత మందిని పొట్టను పెట్టుకుంటారు అని కూడా అడుగుతున్నాం అవసరమా ఇంతమంది చచ్చిపోవడం అవసరమా ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు ఏదైనా రాజకీయాలే ఏదైనా ఏది పట్టుకున్నా రాజకీయాలే ఈరోజు హర్యానాలో ఎక్కడో నష్టపరిహారం ఇస్తాడంట మన రాష్ట్రంలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రూపాయి సహాయం చేశారా ఏమా మీకు ఒక్క రూపాయి ప్రభుత్వం సహాయం చేసిందా ఏమా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క కుటుంబానికి కూడా సాయం చేయటం లేదు కేసీఆర్ గారు మరి నీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి నట్టేట ముంచేశాడు రైతు బంధు అని ఇస్తున్నది 5000 అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వడం లేదు పంట నష్టపోతే కనీసము పంట ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం లేదు
యంత్ర లక్ష్మి లేదు. ఇస్తున్నది 5000 అయితే రైతు దగ్గర నుంచి కాజేస్తున్నది దాదాపు 25-30000. కేసీఆర్ కి భావ్యం కాదు. కేసీఆర్ గారికి మళ్ళీ చెప్తున్నా, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ ని డిమాండ్ చేస్తున్నా. మీ దిక్కుమాలిన పాలన వల్లే ఈ రోజు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక చాలు, వడ్ల సంక్షోభంతో ఇంత మందిని పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఇక చాలు, ప్రతి రైతుకి మీకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఓట్లు కొంటానని మీరు చెప్పాలి. ఓట్లు పండించిన ఓట్లు కొండవే కాదు, యాసంగిలో అయినా సరే, ఇక ఏ కాలంలో అయినా ఓట్లు పండించే హక్కు, వరి వేసుకునే హక్కు రైతుకు ఉంది. కనుక ఏ కాలంలో అయినా మీరు కొనాల్సిందే అని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అసలు మద్దతు ధర అంటేనే రైతుకి ఆ పంట వేసుకునే హక్కు ఉంది అని. ఆ పంట రైతు వేసుకుంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనాలి అని అర్థం. మరి అలాంటి గ్యారంటీని, అలాంటి భరోసాను కేసీఆర్ గారు ఎలా లాగేసుకుంటారు? అసలు వరి వేసుకోవద్దండి అనే హక్కు కేసీఆర్ గారికి ముమ్మాటికి లేనే లేదు. రైతు వేసుకుంటాడు, వరి కొనాల్సిందే అని కేసీఆర్ ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఎజ్జేయాలంటారు, ఇది చేయాలంటారు.